హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? ప్రభునే క్రీస్తువర్ నామములో మీ అందరికీ వందనము తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఫినేహాస్ తన యొక్క జీవిత చరిత్రను గురించి మనం చదువుకుందాము, నేర్చుకుందాము. అసలు తన గురించి బైబిల్లో ఎక్కడెక్కడ ఉంది, ఏమని రాయబడింది, అసలు ఆయన ఏం చేశాడు దేవుని కోసము, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు నేర్చుకుందాము. సో దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తి, భయము, వినయము, విధేయత కావాలి. దేవుని గురించి నేర్చుకునే వాళ్ళు అనేక మంది రావాలి. దేవుని కొరకు తమ జీవితాలు అర్పించే వాళ్ళు కావాలి. సరేనా? ఈరోజు మరి దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో ఫినేహాస్ గురించి ఏమని రాయబడిందో మనం నేర్చుకుందాం. ఓకేనా? సరే. ఫినేహాస్ అంటే ద వారియర్ ప్రీస్ట్ అన్నమాట. అతను ఒక వీరత్వం కలిగినటువంటి యాజకుడు అని అనవచ్చు. తన పేరుకు అర్థం కనుక చూసినట్లయితే ముదురు రంగు స్వభావం కలిగిన వాడు లేదా సంరక్షకుడు అని కూడా అంటారు. ఫినేహాస్ వీరత్వం కలిగినటువంటి యాజకుడు, దేవుని నిబంధనను పాటించేటువంటి వాడు ఫినేహాస్. ఆయన ఎప్పుడు పుట్టాడు అని అంటే క్రీస్తు పూర్వము 1400 పుట్టాడు. అసలు ఎవరు ఆయన తండ్రి? మనము బైబిల్ క్యారెక్టర్లో మొన్న నేర్చుకున్నాము ఎవరి గురించి అంటే అహరోను గురించి. అహరోను కుమారుడు ఎలియాజరు, ఎలియాజరు యొక్క కుమారుడు ఫినేహాస్. సో ఫినేహాస్ యొక్క తండ్రి ఎలియాజరు. అతని గురించి బైబిల్లో దాదాపు 8 గ్రంథాలలో, పుస్తకాలలో రాయబడింది. అందులో మనకు నెంబర్స్ అంటే సంఖ్యాకాండము, జాషువా గ్రంథము అంటే యెహోషువ గ్రంథము, నిర్గమకాండము, కీర్తనల గ్రంథము, న్యాయాధిపతులు, మొదటి సమూయేలు, ఎజ్రా గ్రంథము, తర్వాత 23 వచనాలు ఉన్నాయి ఆయన గురించి. అతను మోషే పరిపాలన టైంలో ఉన్నవాడన్నమాట. మోషే పరిపాలన టైంలో ఉన్నాడు. ఎందుకు అతను ఫేమస్ అయ్యాడనంటే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఉగ్రతను ఆయన ఆపగలిగాడు, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి తెగులను ఆయన ఆపగలిగాడు. సరేనా? ఇంకా విషయాలు మనం నేర్చుకుందాము. నిర్గమకాండము మరి 6:25 మొదటిగా అహరోను కుమారుడైన ఎలియాజరు పుతియేలు కుమార్తెలలో ఒకతన్ని పెళ్లి చేసుకున్నాను, ఆమె అతనికి ఫినేహాసు, అతన్ని కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూల పురుషులు. తర్వాత సంఖ్యాకాండంలో రాయబడింది. సంఖ్యాకాండంలో 31వ అధ్యాయంలో క్లియర్గా అసలు ఫినేహాసు ఎందుకు కబ్జీని, తర్వాత జిమ్రీని చంపాడు, అసలు దేవుడు ఎందుకు చంపాడు అన్న విషయాలు ఇందులో ఉంటాయి. మనం కూడా కొన్ని స్లైడ్ల తర్వాత నేర్చుకుందాము. యెహోషువ గ్రంథంలో కూడా 3 ఆయన గురించి రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథంలో 1 రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథంలో 7 రాయబడింది. దినవృత్తాంతములు, ఇందాక నన్ను క్షమించాలి, నేను డిట్రానమీ అన్నాను, డిట్రానమీ కాదు, 1 Chronicles అంటే దినవృత్తాంతములు అనే అర్థము. సో దినవృత్తాంతంలో ఆయన గురించి 3 రాయబడింది. తర్వాత ఎజ్రా గ్రంథంలో దాదాపుగా 3 ఆయన గురించి రాయబడింది. అసలు ఎందుకు, ఎవరిని చంపాడు, అసలు ఎందుకు చంపాడు అన్న విషయాన్ని మనం మొదట ఆలోచిద్దాము, తర్వాత ఎవరిని చంపాడు అన్న విషయాన్ని మనం చూద్దాము. అయితే మిద్యానీయులకు ఇజ్రాయేలకు యుద్ధం జరుగుతుంది, అంటే దేవునికి, మిద్యానీయులకు. ఇజ్రాయేల్ తరపున ఉన్నది దేవుడు, మిద్యానీయుల వెనకాల ఉన్నది బాలాకు. బాలాకు ఆయన యొక్క రాజు అన్నమాట. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఇజ్రాయేళ్ల మీద గెలవలేకపోతున్నాడు. సో ఇజ్రాయేళ్ల మీద గెలవలేకపోవడానికి కారణం ఏంటంటే ఇజ్రాయేళ్ల వెనకాల దేవుడున్నాడు కాబట్టి వాళ్ళు గెలవలేకపోతున్నారు. సో ఇప్పుడు గెలవాలంటే ఏం చేయాలి, ఏం చేయాలన్నా కూడా ఇజ్రాయేలీలు ప్రవక్తల మాటలు వింటారు, ప్రవక్త చెప్పిందే వింటారన్నమాట. ఎందుకంటే దేవుడు ప్రవక్తలతో చెప్తాడు, ప్రవక్తలు వీళ్ళకి చెబుతారు ఇజ్రాయేళ్ళకి. సో ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా యుద్ధం చేయాలని చెబితే అలా చేసినప్పుడు ఇజ్రాయేల్ గెలుస్తారు. అయితే ఇజ్రాయేళ్ల ప్రవక్త ఎవరు, బిలాము. 31 మోషే రాస్తూ
సంఖ్యాకాండంలో మనకు వివరంగా చూసుకోవచ్చు. అయితే బిలాము ఇజ్రాయేల్ తరపునే చెప్తాడు. అయితే బాలాకు నీకు డబ్బులు ఇస్తా లేకపోతే అది ఇస్తా ఇది ఇస్తా అని ఆశ పెట్టినప్పుడు తను తప్పుగా ప్రవచనం చెప్తాడు, తప్పుగా ఇలా చేయమని అలా చేయమని అంటే దీవిస్తాడు లేకపోతే చెప్పిస్తాడు. ఆ టైంలో ఇజ్రాయేల్కే అది మళ్ళీ అప్లై అవుతుంది అనమాట. అంటే ఏం చేసినా కూడా ఈయన ఎలా చెప్పినా కూడా ఇజ్రాయేలే గెలుస్తున్నారు, ఇజ్రాయేల్కే మంచి అవుతుంది. కానీ మిద్యానీయులకు బాలాకు వాళ్ళకి ఏమీ జరగట్లేదు. కాబట్టి ఎలాగో బిలాము డబ్బుకు ఆశపడ్డాడు కాబట్టి చివరిగా ఒక సలహా ఇస్తాడు బాలాకు. ఏమనంటే, పరిశుద్ధుడైనటువంటి ప్రభువు దేవుడు పాపాన్ని ప్రేమించాడు కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది మిద్యానీయుల అమ్మాయిలను, అందమైన అమ్మాయిలను, స్త్రీలను ఇజ్రాయేల్ మీదకు పంపు. అలాగే వారి యొక్క అంటే మీ యొక్క దేవతలను పూజించేలా చెయ్యి, వారితో వ్యభిచరించేలా చెయ్యి. అంటే పాపం ఇజ్రాయేల్ పాపం చేస్తే దేవుడు ఒప్పుకోడు కాబట్టి నువ్వు యుద్ధం చేసి ఇజ్రాయేల్ని చంపడం కాదు, దేవుడే వాళ్ళని చంపేస్తాడు అంటాడు అన్నమాట. అప్పుడు కొంతమంది మిద్యానీయుల స్త్రీలు ఇజ్రాయేల్ జనాంగాల దగ్గరికి వెళ్ళి అక్కడ కొంతమందిని చూసి అక్కడ వారితో సహవాసం చేస్తూ కొంతమందితో వ్యభిచారం చేస్తూ పెళ్లి చేసుకోవడము, తర్వాత కలిసి ఉండడము, వీళ్ళు విగ్రహాలకు అర్పించిన బయల్ బయల్కు అర్పించినటువంటి బయల్జెబెలు దేవతలకు అర్పించినటువంటి వాటిని తినడము, పూజించడము, ఇవన్నీ జరగడం వల్ల దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపం రాగానే దేవుడు చాలా బాధపడతాడు, చాలా కోపంతో రగిలిపోతాడు. మోషేని పిలుస్తాడు. ఇజ్రాయేల్ చేస్తున్న పని ఏంటి? పరిశుద్ధ జనాంగంగా పరిశుద్ధంగా బ్రతకవలసిన ఇజ్రాయేల్ ఎందుకు ఇంతటి ద్రోహానికి, పాపానికి ఒడిగడుతున్నారు? తీసుకొని రా, అందరినీ తీసుకొని వచ్చి సూర్యునికి ఎదురుగా వారిని ఒక్కొక్కరిని ఉరిదీసేయి అని చెబుతాడు అనమాట. అలాగే తెగులు వస్తుంది, ఆ తెగుల ద్వారా 23,000 మంది చచ్చిపోతారు. సో ఇవన్నీ ఇలా జరుగుతున్నప్పుడు అక్కడ జిమ్రి అనే ఒక వ్యక్తి మోయాబు స్త్రీలలో ఒక స్త్రీని, అంటే కబ్జిని తీసుకొని అక్కడ అంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మరణకాండలో ఆమెను తీసుకొని వెళ్ళి ఆమెతో వ్యభిచారం చేయడానికి వ్యభిచారం చేస్తూ ఉంటాడు. ఒకవైపు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ముందు ఇవన్నీ జరుగుతూ ఉంటే అందరూ ప్రాణభయంతో ఉంటే ఈ జిమ్రి కొబ్జిని తీసుకొని పోయి అలా పాపం చేస్తుంటే అప్పుడే యాజకుడైనటువంటి ఫినెహాస్ ఇది చూస్తాడు. ఫినెహాసు కళ్ళ ముందే ఇదంతా నడుస్తుంటే అతనికి తట్టుకోలేక రోషము, పౌరుషము, ఓర్వలేని దేవుడు ఓర్వలేని దాని తను ఓర్వలేక, దేవుడు ఇష్టపడని దానిని తను ఇష్టపడక తన చేతిలో ఉన్నటువంటి ఒక ఈటని తీసుకొని పోతాడు. ఆ కోపంతో ఆ యొక్క వీరత్వంతో పొడిచేస్తాడు అన్నమాట. పొడిచేసినప్పుడు ఇద్దరి కడుపు గుండా అది దూసుకొని వెళ్ళి చచ్చిపోతారు. ఎప్పుడైతే ఇలా చచ్చిపోతారో ఆబ్వియస్గా అంటే తప్పకుండా తప్పనిసరిగా అక్కడ పాపం ఆగుతుంది. ఎందుకనంటే చంపేస్తున్నాడు కదా, అందరు భయపడతారు కదా. సో దేవుడు మళ్ళీ మోషేని పిలిచి, ఇదిగో నేను ఓర్వని దానిని, నేను ఇష్టపడని దానిని ఫినెహాస్ కూడా ఇష్టపడలేదు కాబట్టి తెగులు అప్పటికి ఆపేసి ఆ తర్వాత ఫినెహాసుతో సమాధాన నిబంధన చేసుకొని తరతరాలకు కూడా మీరు యాజకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అలా వారి మధ్య నుంచి ఆ తెగులు పోతుంది. మీరు ఇదంతా కూడా సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే దేవుడు సహించని దానిని ఫినెహాసు సహించలేదు. అందుకనే ఫినెహాసు ఒక వీరత్వం కలిగినటువంటి, ధీరత్వం కలిగినటువంటి యాజకుడు. ఈరోజు ఏ సేవకుడైనా, ఏ నీతిమంతుడైనా, ఎటువంటి దేవుని
విశ్వాస అయినా సరే దేవుడు ఇష్టపడని దాన్ని, దేవుడు సహించని పాపాన్ని ప్రతి ఒక్కరు కూడా సహించకూడదు. అదే వీరత్వంతో, అదే ఒక ధీరంగా పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎలాగైతే పరిశుద్ధంగా ఉంటాడో ప్రతి క్రిస్టియన్ కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుడు సహించని దాన్ని మనం కూడా సహించకూడదు. పాపానికి ఒడికట్టకూడదు, పాపాన్ని ఖండించాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని చేయకుండా ఉండాలి. దేవుని యొక్క మాటలు ఇతరులకు పంచాలి. అదే ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి విషయం, ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి పని. ఇదంతా మనము చూస్తే మనకు అర్థం కావాల్సింది ఒకటే, ఫినేహాస్ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాడు. ప్రతి క్రైస్తవుడు కూడా అలాగే బ్రతకాలి. ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ ద్రోహం జరుగుతుందో, ఎక్కడ పాపం జరుగుతుందో, అక్కడ దేవునికి అనుగుణంగా మనం బ్రతకాలి. దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని యొక్క ఉద్దేశాలను, చిత్తాలను నెరవేర్చే వారిగా మనం నిలబడాలి. అంతేగాని డబ్బు కోసమో, పేరు కోసమో, మనుషుల కోసమో పాపాన్ని కాంప్రమైజ్ చేయొద్దు. పాపాలను చేసుకుంటూ పోయేలా ఉండొద్దు. ఫినేహాస్ లాగా బ్రతకాలి. ప్రేమతో ఖండించాలి, ప్రేమతోనే వివరించాలి, ప్రేమతోనే ఇదిగో ఇది తప్పు, ఇది తప్పు అని చెప్పగలగాలి. కానీ పాపానికి మాత్రము ఎప్పుడు కూడా మనము విరుద్ధంగానే ఉండాలి. దేవుడు చెప్పిన దానిని అనుసరించి బ్రతికేలాగా మనం ఉండాలి. ఓకేనా? సో ఈరోజు మనము ఫినేహాస్ గురించి నేర్చుకున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో దేవుని ప్రవక్తలు, దేవుని ప్రియులు, దేవుని యొక్క భక్తులైనటువంటి అనేక మంది జీవితాలు మనం చూద్దాము, నేర్చుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గాడ్ బ్లెస్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్స్ టు గాడ్. బాయ్ బాయ్.